హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ పకోడా. సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బౌల్లోకి 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకోండి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి. 3 స్పూన్స్ వరకు పెరుగును వేసుకోండి. ఇదే అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ గ్రీన్ చిల్లీ సాస్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. నేను మైదా వాడట్లేను, మీకు కావాలంటే 1-2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు బైండింగ్ కోసం. ఇప్పుడు ఇందులోకి 1 ఎగ్ వైట్ని వేసుకోండి, ఎల్లో వద్దు. అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా చేసుకోండి. 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోండి. 2 అవర్స్ తర్వాత ఫ్రై చేసుకోవడానికి బయటికి తీసాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఇలా విడివిడిగా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే. చూసారా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేయండి. ఆయిల్ ఏం లేకుండా కాసేపు అలా పెట్టేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలినవి కూడా అలాగే వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకోండి. అంతేనండి, మీకు కావాలంటే పైనుంచి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇది స్టార్టర్లోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.